अंदर की नमस्कार अंडी भारतीय जनता पार्टी जनसेना पार्टी तरफ मुख्य नायक 12వ तारीख सायंत्र 4 గంటలకు की भारतीय जनता पार्टी जातीय अध्यक्ष नड्डा गारू जनसेना पार्टी अध्यक्ष पवन कल्याण गारू बहिरंग सभा नायडुपेट में प्रांगण एर्पाटु चेयडं इक्कड ई जिल्लालो 4 नियोजकवर्गालकु अंदुबाटुलो उंडेटट्टु प्रति ओक्करु कार्यक्रमंलो पाल्गोनडानिकि ओक मंची प्रांतंगा भाविंची నిర్ణయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు వస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పరిపాలన ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆయన వివరించాల్సిన తీరును పక్కన పెట్టినా ప్రజా జీవితంలో ప్రజా సేవకి మాత్రం ఎవరు కూడా ఉపయోగపడడం లేదు. పైన ముఖ్యమంత్రి గారిని చూసుకొని ఆయన పరిపాలన అద్భుతంగా ఉందని వీళ్ళు ప్రతిరోజు చెప్పుకోవడం తప్ప రాష్ట్రంలో ఈ రోజు ఆర్థిక పరిస్థితి పాతాళంలోకి వెళ్ళిపోయింది. కనివినీర నీతిలో వీళ్ళు రుణాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో రాబోయే ఆదాయం రాబోయే 10 సంవత్సరాల్లో ఈ విధంగా మాకు రెవెన్యూ వస్తుందని చూపించుకొని దానిపైన కూడా వీళ్ళు రుణాలు తెచ్చుకున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అంటే పరిపాలన ఏ విధంగా జరుగుతోంది ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేశారని దానికి మీకు ఉదాహరణ చెప్పడానికి కోసం మధ్యం పైన ఉన్న అమ్మకాలని కూడా ఇప్పుడు 10,000 కోట్లు ఉంటే రాబోయే రోజుల్లో 15,000 కోట్లు తీసుకెళ్తామని ఆ లెక్కలు కూడా చూపించి వీళ్ళు దానిపైన ఆధారపడి రుణాలు తెచ్చుకుంటున్నారు. ఎవర్ని ఇంకెన్ని రోజులు మీరు మభ్యపెడతారు? ఎన్నికలప్పుడేమో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక పర్సంటేజ్ తగ్గించుకుంటూ వెళ్తాం అని చెప్పారు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున కనీసం పెన్షనర్లకి 10వ తారీఖు లోపు పెన్షన్లు వచ్చే పరిస్థితి కూడా లేదు మన రాష్ట్రంలో. ఈ నెల ప్రత్యేకంగా ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటంటే 1044 సిబ్బంది ఎవరైతే వాళ్ళ ప్రాణాలనే పక్కన పెట్టి మనందరిని కూడా కాపాడడానికి వాళ్ళు రాత్రింబలు కృషి చేస్తారో ఆ అంబులెన్స్ డ్రైవర్లు టెక్నీషియన్లు డాక్టర్లు హెల్త్ లైన్ ఫ్రంట్ లైన్ వర్కర్లు వీళ్ళందరికీ జీతాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వెనకాడుతోంది. పెద్ద పెద్ద మాటలు చెప్తారు, పిట్ట కథలు చెప్తారు. ఎందుకు ఆదుకోలేకపోతున్నారు? ఎందుకు వీళ్ళకి నెలల తరబడి వీళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు? కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్న ఎదుర్కొన్న వ్యవస్థ ఈ రోజున ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో వాళ్ళే బాధపడుతున్నారు. కాబట్టి మా వంతు మేము ప్రతిపక్షంలో ఉన్నందుకు మా వంతు మేము కృషి చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి సభలో చెప్పిన మాట మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ధైర్యంగా నిలబడాలి, సమయం వచ్చింది. ఒక మార్పు కోసం ఒక చిత్తశుద్ధి తోటి నిజాయితీగా పరిపాలన అందిస్తే తప్పకుండా ప్రజలకి మేలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నిలబడతాయి. కేంద్రంలో మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తోటి తప్పకుండా మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక సామాన్యుడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ ఉండదు. లా అండ్ ఆర్డర్ విషయంలో మొన్న ప్రస్తావించి మీకు చూపించాం ఏ విధంగా ఎస్సీ ఎస్టీలపైన గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీపైన ఎస్సీ ఎస్టీలతో తోటే కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎక్కడ వినలేదు మనం. రైతాంగం మీద కేసులు పెట్టించారు. సోషల్ మీడియాలో యువత పాపం ఎక్కడైనా వచ్చిన ఒక ఆర్టికల్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళని తీసుకెళ్లి 5 రోజులు 6 రోజులు బెయిల్ లేకుండా భయపెట్టి లోపల పెడుతున్నారు. ఈ విధంగా పరిపాలిస్తున్నారు. దయచేసి అధికారంగం కూడా తప్పకుండా ప్రజలకి మేలు చేసేటట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ వ్యవస్థ ఏర్పడింది. విభజన తర్వాత చాలా నష్టపోయాం. దయచేసి అందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి పనిచేస్తే తప్ప మన రాష్ట్రానికి మనం మేలు చేయలేం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు ఒక మంచి ప్రణాళికతోటి భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కూడా పాటుపడతాం. నరేంద్ర మోడీ కూడా గారు కూడా తప్పకుండా ఈ ప్రాంతానికి మేలు చేసేటట్టు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజల కోసం మేలు చేసే విధంగా మంచి పరిపాలన అందించే విధంగా ఒక వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడం కోసం ఖచ్చితంగా మేము అందరం కూడా ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్నాం. ఈ సభ విజయవంతం కావాలి, భారీ ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొనాలి. నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ విచ్చేసిన మా నాయకులందరూ పిఎస్సీ సభ్యులు మనుకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ హరిప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి
ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి దాసరి శ్రీనివాసులు గారు సురేందర్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన మా పార్టీ మహిళలు నాయకులు అందరూ కూడా సమావిత్తమై అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జనాలు తరలించే విధంగా మావంతు మేము కృషి చేస్తున్నాం ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలి ఇది భవిష్యత్తులో ఇది ఒక నాందిగా ఒక మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వస్తున్న సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేసి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి పోరాడతానే దానికోసం ఒక మంచి ఉదాహరణ మిగులుతుంది మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది దయచేసి అందరూ సహకరించండి ప్రతి జనసైనికుడు ప్రతి జనసేన పార్టీ నాయకులు ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి ఒక పార్టీ కోసం మనం పనిచేస్తున్నప్పుడు మన నాయకుడికే మంచి పేరు వస్తుంది నిజాయితీగా మనవంతు మనం కృషి చేసి ఈ సభ విజయవంతం అయ్యేటట్టు కూడా అందరూ కృషి చేయమని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను భారతీయ జనతా పార్టీతో పాటు ఈ పొత్తులో భాగంగా ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దాం ఇంకా మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో తీసుకెళ్దామని మరొకసారి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను।